ఈ కార్యక్రమం చార్మినార్ నియోజకవర్గంలో మొగలిపురా డివిజన్లో నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, దీనజన ఉద్ధారకుడు, పోరాటమే జీవితంగా మార్చుకున్న త్యాగశీలి, నేడు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా ఎస్సీ అండ్ ఎస్టీ ప్రొడక్షన్ సొసైటీ సుల్తాన్ సాయి ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు జాలిగం చిరంజీవి గారు విచ్చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారితో పాటు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ప్రొడక్షన్ సొసైటీ సభ్యులు ధనుంజయ్, వినోద్, ఆశీష్, రాకేష్, ఆకాష్, సునీల్ వారితో పాటు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అందరూ సమానమంటూ అన్ని కులాలకు మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క రాజ్యాంగం విలువ ప్రపంచాలు గుర్తించి అతన్ని కీర్తిస్తుంటే కొంతమంది మూర్ఖులు మన దేశంలో కులతత్వవాదులు ఆయనని కించపరుస్తూ కొందరు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ కానీ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చారని చెప్తారు. కానీ ప్రతి ఒక్క కులానికి రిజర్వేషన్లో రాజ్యాంగంలో హక్కు కల్పించిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క రాజ్యాంగాన్ని మనం చూసినట్లయితే ఎస్సీల గురించి రాస్తుంటే ఇదివరకు భారతదేశంలో ధనవంతుల్లో అత్యంత ధనవంతులు ఎస్సీలు ఉండేటవాళ్ళు. ఆ ఎస్సీల గురించి కాకుండా అందరూ సమానంగా ఉండాలని రాసిన గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అతను చదువుకున్న చదువుల్లో అప్పట్లో మన భారతదేశంలో ఉద్యోగ కల్పన లేకుండే మామూలుగా లెక్చరర్ ఉద్యోగానికి అప్పుడు 24 రూపాయలు ఇస్తుండే, ప్రభుత్వ ఉపాధ్యాయులకు 18 రూపాయలు ఇస్తుండే. అలాంటి తరుణంలో అమెరికాలో లండన్లో అంబేద్కర్ గారికి మీకు మీ స్థాయికి తగ్గట్టు ఉద్యోగం ఇస్తాము, మినిమం 50 నుంచి 100,000 రూపాయలు ఉద్యోగాలు వేతనం ఇచ్చి ఉద్యోగం ఇస్తామంటే అవి దాన్ని కేర్ చేయకుండా నా దేశం కోసం నా దేశ ప్రజలు అంటతి వర్గాలు కష్టాల్లో ఉన్నారు, నేను వాళ్ళ కోసం నా దేశంలో ఉంటానని త్యాగదానం చేసిన పెద్ద గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలా ఆ డబ్బు గురించి ఆలోచించి అక్కడ ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడున్న ప్రపంచ దేశాల్లో ధనవంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబం ఉండేది. దేశం మొత్తం నా ప్రజలు అనుకొని నా దేశం కోసం నేను పాటుపడతానని గొప్ప త్యాగం చేసిన గొప్ప త్యాగశాలి మన అంబేద్కర్ గారికి ఘన నివాళులు అనిపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి బాబాసాహెబ్ అంబేద్కర్.